ఈ సంవత్సరం వర్షాలు బాగా పడినాయి, పంటలు కూడా బాగానే పండుతాయి అనేటువంటి ఒక ఆశ ఉంది. కానీ మబ్బుల మూలాన అతి వర్షాల మీద పంట ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆదుర్ద ఉంది. ఏదేమైనా అక్టోబర్ 1st నుంచి ఈ సంవత్సరం ఖరీఫ్ పంట స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వాలు పర్చేజెస్ కానీ పాలసీలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సంవత్సరం పాలసీలు ఫస్ట్కే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా తీసుకోవాలనేటువంటి కోరికతోటి కొంతమంది ఇంకా పంట రాలేదు కాబట్టి ఇంకా ముందెందుకు మాట్లాడుతున్నాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆల్రెడీ ప్రభుత్వ లెక్కల్లో ప్రభుత్వాలకి 1st నుంచి స్టార్ట్ అయిపోయింది. అలానే ఇంకా చూస్తే అటు ప్రభుత్వం దగ్గర అంటే మిల్లర్స్ దగ్గర ఆల్రెడీ గత సంవత్సరపు ఖరీఫ్ పంటయే 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, రెండో పంట రబీ పంట ఏదైతే దాదాపు 45 లక్షల పైన మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్స్ దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర కానీ ఉన్నాయి. అవి క్రషింగ్ కాకుండా ఈ సంవత్సరం పండేటువంటి పంట ప్రభుత్వం కూడా 67 లక్షల ఎకరాల పైన నాటేశారనేటువంటి మాట చెప్తూ ఎంత వేసుకున్నా కూడా 120 లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుంది అనేటువంటి లెక్క చెప్తా ఉన్నారు. కొంచెం ఎక్కువ వచ్చినా ప్రభుత్వాలు కొద్ది రైతాంగం వాడుకున్నా దాదాపు 100,000 టన్నుల మెట్రిక్ ధాన్యం మిల్లులకి ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి దాదాపు 1,70,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ముందు ఉంది అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తాము అనేటువంటి మాట చెప్పారు కానీ స్పష్టత రాలేదు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క లెక్కలు తేలడం లేదు, గతంలోనే సరిగ్గా లెక్కలు చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బీజం సరిగ్గా పంచలేదని ప్రొక్యూర్మెంట్లో కూడా ఆపిన సంఘటన గుర్తు చేస్తూ 31st